హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను హోటల్ స్టైల్ నీరు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ దోశ ఊతప్పం వడ అలాగే పొంగనాలు ఉప్మా ఇలా అన్నింటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు నీరు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ వెళ్ళించి కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ముందుగా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో పల్లీలను దూరగా వేయించుకోవాలి పల్లీలు ఎక్కువ వేయాల్సిన పని లేదండి జస్ట్ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కొన్ని కరివేపాకులు బాగా వాష్ చేసి యాడ్ చేస్తున్నాను అలాగే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మస్ట్ అండ్ షుడ్గా కట్ చేసి యాడ్ చేయాలండి లేదు అంటే ఫ్రై అయ్యేటప్పుడు మనకు పచ్చిమిర్చి కలిచి ఇట్లీ ఆయిల్ అలాగే ఉన్న విత్తనాలు అవన్నీ మొహం మీద చేతి మీద పడే ఛాన్సెస్ ఉంటుంది అందుకోసమని మీ దగ్గర పుదీనా కనుక ఉన్నట్లయితే కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఒక గుప్పిడి వరకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వీటిని కూడా లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేస్తున్నానండి పుట్నాల పప్పు అంటాం కదా దీన్నే వేయించిన శనగపప్పు అంటాము సో దాన్ని కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండుని ఒకసారి వాష్ చేసి యాడ్ చేస్తున్నానండి సో చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నింటినీ చల్లారినివ్వాలి సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి యాడ్ చేసేటప్పుడు మనకు స్టవ్ ఆన్లో ఉండాల్సిన పని లేదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మీకు పుదీనా దొరికితే తప్పకుండా కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసేటప్పుడు పుదీనా కూడా ఒక గుప్పెడ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అన్నింటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కాడలతో సహా వాష్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడే ఉప్పు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ పేస్ట్గా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకగా అంటే కొంచెం తురుము కొబ్బరి తురుము అవన్నీ ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది సో ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చట్నీకి పోపు పెట్టేసుకోవడమే ఈ చట్నీ నీరు చట్నీ అనేది మనకు ఉడిపిలో చాలా ఫేమస్ అండి ఈ చట్నీ కోసమే ఉడిపిలో ఇడ్లీలు టిఫిన్లు అనేది తింటారనమాట సో అంత టేస్టీగా ఉంటుంది చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే ఈ పోపుట్టే క్లిప్పింగ్ అనేది నేను చూపించలేదండి ఎందుకంటే పోపుపెట్టేది అందరికి తెలిసిందే కదా కడాయిల ఆయిల్ అలాగే ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగు అనేది యాడ్ చేసుకుని పోపు పెట్టేసుకోవడమే సో ఈ పోపును తీసుకొచ్చి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి తప్పకుండా ట్రై చేయాల్సిన నీరు చట్నీ అండి ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్